ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద తీవ్ర ఆందోళనతో ఆయన్ని ఫ్రీగా వదిలేస్తే కుప్పం వెళ్ళి మొన్న మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు చేసినట్టు చంద్రబాబు గారిని ఇంటికి పంపించేస్తాడని పెద్దిరెడ్డి గారి పేరు చేత వచ్చిపోతున్నాడు చంద్రబాబు రాజ్యపాటు దొరుచుకుని పెద్ద పెద్ద కడుతున్నాడు అంటే ఇంటికి పెద్దిరెడ్డి వచ్చేసాడు ఆయన పెద్దిరెడ్డి గారు ఏం చేస్తాడు పాపం ఆయనకి 70 ఏళ్ళు ఆయన రాజకీయం చేస్తాడు నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి గారు అడుగు పెట్టకుండా ఉండాలంటే నేను ఈ గాన్సెన్సీకి వెళ్తాను నేను ఇట్లా గొడవలు చేస్తానని రాజీ పిలుపుతున్నాను పెద్దిరెడ్డి గారిని నా జోలికి నువ్వు రామాక నీ జోలికి నేను రానని చెప్పి కుప్పంలోకి వెళ్ళటానికి ఎదవ పేనలే ఎదవ పెద్దిరెడ్డి గారు నీకు మళ్ళీ పనికిరానటువంటి వ్యక్తి అనుకున్నావా నిన్ను కుప్పంలో ఓడిచి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమే వరకు పెద్దిరెడ్డి గారు నిలబడు నువ్వు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పిల్లలకు మొత్తం చుట్టుపక్కల కడప జిల్లా వాళ్ళని ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళని చిత్తూరు జిల్లా వాళ్ళని పోగేసుకెళ్ళి తమిళనాడు నుంచి పోగేసుకొచ్చి నువ్వేం పీకుతారు బొచ్చు రేపు ఎలక్షన్కి ఎవడూరు వాళ్ళు వెళ్తారు నీ పనికి మాన లీడర్లే ఆ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ 10 మంది పోకోడి నా కొడుకులే మిగులుతారు అక్కడ కాబట్టి పెద్దిరెడ్డి గారు నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను మంగళం పాడి రాజకీయాల నుంచి నీకు చర్మగీతం పాడేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారే నువ్వు పెద్దిరెడ్డి గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నీకు కౌకు దెబ్బ తినిపిస్తారు నీకు 2024 ఎన్నికలో లాస్ట్ ఎన్నికలో నువ్వు పెద్దిరెడ్డి గారిని ఫోటో చూస్తానే లేచి దడుచుకుని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు అంటే అర్ధరాత్రి నువ్వు పగల కూడా పెట్టే పరిస్థితి పెద్దిరెడ్డి గారు కల్పిస్తాడు నీకు చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులని పరిశీలిస్తాడంట ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారులు ఉన్నాయి రెండు పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి వెధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978లో రాజకీయ జీవితం మొదలెట్టాడు తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘనాయకులు బూట్ల నాయకులు అటువంటి వెధవే ఈ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇంటి నారని కాళ్ళు పట్టుకుని భార్యని తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు 1978 నుంచి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం ఈరోజు 1978 బిగించేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి ఇటు ప్రాజెక్టులు ఎందుకు కాలువలు తవ్వల ఎందుకు డ్యాములు కట్టల కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా లేదా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన మామూలుగా కూడా నేనే పరిపాలించానని చెబుతాడు ఈ వెధవ ఈ 427 వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ వెధవలో పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడండి లేకపోతే ఈనాడు ఈటీవీ లాగా దొంగతనంగా చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికి ఆడిచ్చేటువంటి ఎంగిలి మెతుకులు ఆడిపోయే ఆశపడే ఛానల్ సాక్షి కాదు మేము నిబద్ధతతో ఏ టైంలో అవుతుంది ఏంటి చెప్పి చేస్తున్నాం ఈడికి మళ్ళీ పోలవరం కట్టేస్తే 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అమరావతి కట్టేస్తే ఏం కట్టాడు పెండకూడు కట్టాడు సమాధానం కట్టుకోగలిగాడా గ్రాఫిక్ లేడు కట్టేది 5 ఏళ్ళు ఎందుకు కట్టల జాతీయ ప్రాజెక్టు దాంతో బీజేపీతో కలిసి 4.5 సంవత్సరాలు సంకనాగడి వెధవ 50 వేల కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చి కట్టల ఒక నా కొడుకు మాట్లాడు ఇప్పుడు వచ్చి స్టోరీలు చెబుతారు అప్పుడు ఏం చేశారు ఈ పనికి మనం సన్నాసులు అంత ఇప్పుడు మా గురించి మాట్లాడేటువంటి ఈ వెధవలు ఈ టీవీలు చూసేటువంటి వెధవలు 5 సంవత్సరాలు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు ఎందుకు కట్టవరని చంద్రబాబు గారిని ఎందుకు అడగలేదు ఈ వెధవలంతా ఈ లుచ్చగాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే
ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఎంత చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడు, ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 125,000 మందికి అకామిడేషన్ ఇవ్వాలి, వేరే చోట ఊళ్ళు తీసుకెళ్ళి కట్టాలి, దాదాపు 45 గ్రామాలు 50 గ్రామాలు ఖాళీ చేయాలి, అనేక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అది 270 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, ఇవన్నీ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుద్దా? ఎందుకు కట్టలే, ఎందుకు కట్టలే, మీరెందుకు కట్టలేదురా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్ని తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉండే పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టల, పులిచేంతలు ఎందుకు కట్టల, నందిగాం దగ్గర ప్రాజెక్టు కడతాను నా చిన్నప్పటి నుంచి చెబుతాడు చంద్రబాబు గారు, కనీసం శంకుస్థాపన చేశాడా? ఇక్కడ గిలకల దిండి దగ్గర ఎప్పుడైతే వచ్చి గిలకల దిండి దగ్గర నేను ఒక ఆనకట్ట కడతాడు, ఒక సిమెంట్ బస్తా వేసాడు ఈ వెధవ సొల్లు కబుర్లు, అనంతపూరికి రోడ్డు వేస్తాడు వేసాడా, విజయవాడ రింగ్ రోడ్డు వేస్తాడు వేసాడా, 2 ఫ్లైఓవర్లు కట్టలేనటువంటి వెధవ ఇతనం, ఊరికి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లల్ని రెచ్చగొడతాం, తగాదాలు పెడతాం, తంపులు పెడతాం, నేను లెగితే మనిషిని కదా, ఏం చేస్తావు నువ్వు, నా బొత్తు చేయాలి, ఏం చేస్తారు నువ్వు చంద్రబాబు, నీ సంగతి తెలదా, నువ్వు కోట్లో ఉన్నావుటే పేటలో ఉన్నావుటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావుటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావుటే ఈ భూమి మీద ఉన్నావుటే లేపోయినావుటే, నీ పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలకు తెలదా, నువ్వు కోట్లో ఉన్నావుటే పేటలో ఉన్నావుటే, ఎందుకు పనికిరాని వెదవే నువ్వు, కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటూ ఈసారి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అనేక ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిక మీద మొదలెట్టి ఈరోజు పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే కారణం ఎవరు, రాజశేఖర రెడ్డి గారు కదా, కాలువలు తవ్వుతాంటే ఆ రోజు ఏం చేశాడు, ఈ తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగళ్ళు అంటేటువంటి బ్రోకర్నా కొడుకులను పెట్టి కోర్టులో కేసులు వేయించి ల్యాండ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపాడు. ఆ రోజు 6 లక్షల రూపాయలకి ల్యాండ్ కొంటే చంద్రబాబు నాయుడు వచ్చి కోర్టులో వేసిన వాళ్ళతో 70 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి దొంగతనంగా డబ్బులు దొంగిలించినటువంటి వెధవులు వీళ్ళు. జాతీయ ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి, అది కేంద్రం కట్టాలి. వీడెందుకు తీసుకున్నాడు 2019లో వీడెందుకు తీసుకున్నాడు, నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు, దేశ ప్రధాని వీడు ఏటీఎం లాగా వాడుతున్నాడు దాన్ని అని చెప్పాడు, కాపర్ డ్యామ్ అని చెప్పి సొల్లు నా కొడుకులాగా కాపర్ డ్యామ్ కట్టాడు, మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యామ్ ఎవరైనా కడతాడు అన్నం తినేవాడు, వీడు పబ్లిసిటీ కోసం కాపర్ డ్యాము, వరద వస్తే అది అడుగు పోద్ది ప్రతి సంవత్సరం, కాపర్ డ్యామ్ అడ్డంగా కట్టాడు, దాదాపు 5 నెలలు 6 నెలలు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నది ప్రవహించినంతసేపు డ్యాము కడతా కుదరదు, 5 నెలలు పక్కన కూర్చోవాలి, ఆ డ్యాము కట్టపోతే ఈ డ్యాము కడతా ఉండేవారు ఇది పని జరుగుతూ ఉండేది, ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్లేస్లోంచి వాటర్ పోతూ ఉండేది, ఇటువంటి లుచ్చా పనులు చేసి లుచ్చాగాడు చంద్రబాబు. ఈరోజు అధికారం పోయినాక వీడికి ఇప్పుడు అధికారం ఇస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అంట, 75 ఏళ్ళు సచ్చినాయి వీడికి మైండ్ పని చేయట్లా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు అధికారం ఉంది, ఒక్క ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసినటువంటి ఈ వెధవ, ఒక్క ప్రాజెక్టును కూడా మొదలు పెట్టలేనటువంటి సన్నాసి చంద్రబాబు 420 గాడు ఇప్పుడు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాడా? ఈ సొల్లు మాటలు చూస్తే ఈ సొల్లుగాడు తిరుగుతాడు, ఈ సొల్లుగాడిని వేసుకుని ఈ ఏబిఎన్ను TV5 ఈటీవీ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు అన్నం తింటే వీళ్ళు గడ్డి తింటున్నారు, ఆడేసేటువంటి మెతుకులు కాసిపడేటువంటి కుక్కలు ఈ మూడు, వీళ్ళు రోజు ఊపతంపుడు ఉపన్యాసాలు, వీడు వస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాడు, వ్యవసాయం దండగా ఉన్నటువంటి వెదవేవాడు ఆడు కాదా, కొడుకును 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం దిగడం నడవటం, 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం అయిపోయింది మా నాడికి, ఎక్కడన్నా కొద్దిగా వాళ్ళున్నా జారి పడిపోతున్నాడు జారుడు బల్లలాగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జలయజ్ఞం అని చెప్పి రైతాంగానికి ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతులను కాపాడాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు.